రేయ్ ఆ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడో చెప్పరా చెప్పో రేయ్ చెప్పండి మీ అందరికీ చెప్తున్నాను ఆ బోస్ ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే నడి రోడ్డు మీద షూట్ చేస్తాను కమ్ ఆన్ చెప్పండి ఏయ్ ఎరా మీ అందరూ తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేస్తారా చెప్పరా ఎక్కడున్నాడు చెప్పండిరా చంపేస్తా చెప్పరా చెప్పు చెప్పండిరా చంపేసి మీ పేరు జనాభా లెక్కల్లో కూడా లేకుండా చేస్తానరా ఊరు ఊరంతా కలిసి మర్డర్లు చేస్తారా మీకు ఒక నాయకుడు పేరు సుభాష్ చంద్ర బోస్ పేరు పెట్టుకోగానే స్వతంత్ర సమరయోధుడైపోతాడా బాబాయ్ హాస్పిటల్ తీసుకెళ్ళండి సైరా ఇంకా నువ్వు రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఆ బోస్ ఎలా బయటకు రాడో నేను చూస్తాను చెప్పవే ఏం చెప్పంటావు నా బుల్లెట్ దెబ్బకి బోస్ చచ్చాడా బతికాడా నేనే కాదు పాలు తాగి పసిపిల్ల దగ్గర నుంచి కాటికి సిద్ధమైన ముసలాడి వరకు మా నాయకుడు పేరు చెప్పమంటే రామకోటి చెప్పినట్లు చెప్తూనే ఉంటాం సుభాష్ చంద్రబోస్ నేను అడిగింది అతని నామస్మరణం కాదు అతను ఎక్కడున్నాడో చెప్పు మీరన్నట్టు మామూలందరినీ ఎన్కౌంటర్ చేసినా మేము చావడానికైనా సిద్ధం కానీ మా దేవుడు ఎక్కడున్నాడో మీరు చెప్పు వాడు దేవుడా మాట వరుసకైనా మా దేవుడిని వాడు అన్నారో మేమందరం కలిసి నిన్ను చంపడానికైనా వెరికాడం చంపటం ఏమి కొత్త కాదు కదా ఇప్పటి వరకు మీరు చేసుకుంటూ వచ్చిందే అది చంపుతున్నాం చంపుతున్నాం అంటున్నారు కానీ ఎందుకు చంపుతున్నావు అడిగారా ఇంకెందుకు దోపిడి అది ఆపడానికి దౌర్జన్యం దాన్ని ఎదిరించడానికి ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆకలితో చస్తున్నా దాన్ని గుండెల్లో దాచుకొని అందరూ నవ్వుతూ వ్యవసాయం మీదే ఆధారపడ్డా పచ్చటి పల్లెటూరు మాది రైతులందరికీ విత్తనాలు అమ్మింది బోస్ తండ్రి ఏం సత్తారు బాయ్ బిడ్డ పెండ్లు ఇప్పుడు ఈ కష్టాల్లో ఏం పెళ్లి చేస్తాం బాయ్ అరే సత్తారు బాయ్ దిగులు ఎందుకన్నా నీ కష్టాలన్నీ గట్టెక్కినాయి అనుకో రాదు ఈసారి మంచి హైబ్రిడ్ విత్తనాలు తెచ్చినా పంట ఒకటికి రెండింతలు పండుద్ది ఈ ఏడు బంగారం పండుద్ది అనుకో రాదు అతని మాటలు నమ్మి రైతులు ఇల్లు పుస్తులతో సహా తాకట్టు పెట్టి విత్తనాలు కొనుక్కున్నారు చచ్చిబతుకుతున్నా రాములయ్య ఈ విత్తనాలు కొనటానికి ఇల్లు తాకట్టు పెట్టినా ఈసారి గట్ల ఏమన్నా అయిందా ఇక అంతే అట్లంటవేంటి చంద్రమౌళన్న నీ పంటకు నేను గ్యారంటీ ఏం కాక బాగున్నావా బాగానే ఉన్నా బాబు బోసు ఉదయం నుంచి రెక్కల ముక్కలు చేసుకుంటున్నావు లోనకెళ్ళి కొంచెం ఎంగిలి పడు గట్నే నాయన మన ఊళ్ళో పంటలు బాగుండాలనే కదా లాభం కూడా లేకుండానే మంచి విత్తనాలు తెస్తోంది ఊళ్ళో పంటలన్నీ బాగుంటే పల్లె బాగుండి మనందరం పచ్చకుంటాం ఏమంటావు ఇక చూసుకో ఈ సంవత్సరం మన రైతన్నలు అందరికీ పండగనయ్యా విత్తనాలు కొనుక్కొని వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులను తొలకరి జల్లు పలకరించింది రైతులోకం పులకరించింది అంటుకున్నాయిరా దేవుడా మొక్క చేతికి వచ్చిందే గాని ఒక పత్తికాయ కూడా కాయలేదా దేవుడా నాది పొలంలో కూడా ఇట్లా రాయింది బాయ్ మన కొంపలు ముంచినాడు రా ఇంకా మనకు చావు తప్పితే ఏరే దారి లేదురా అయ్యయ్యో రాత్రి పగళ్ళు కష్టపడి పంట చేతికి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు నకిలీ విత్తనాల వల్ల పంట నాశనం అవ్వడంతో ఊరు ఊరంతా ఆత్మహత్యలు చేసుకుని సర్వనాశనం అయిపోయింది మారటానికి కారణం నువ్వు కాదా పత్తి పంట వద్దు అని మా బాబా మొత్తుకున్నా
ఈసారి వచ్చింది మంచి విత్తనమని నమ్మించి నీ పొట్ట నిప్పుకున్నావు. ఆ విత్తనాలు వేస్తే ఒక పైకి రాదని నీకు తెలుసు. పిల్లలు పుస్తులు తాకట్టు పెట్టి అప్పులిచ్చిన రైతులు గుండె పగిలి చస్తారని నీకు తెలుసు. చూడండి బాబు, ఇవి శవాలు కాదు బాబు. మీరిచ్చిన నకిలీ విత్తనాల నుంచి పుట్టుకొచ్చిన శవాల మొక్కలు బాబు, శవాల మొక్కలు బాబు. నీ సంపాదన కోసం ఇంత మంది ఉసురు పోసుకున్నావు, నువ్వేం బాగుపడతావయ్యా? మీరు ఇచ్చినటువంటి ఈ నకిలీ విత్తనాల వల్ల ఊరు ఊరంతా ఆత్మహత్యలు చేసుకుని సర్వం నాశనం అయిపోయింది. ఈ పాపం మిమ్మల్ని ఊరగా ఇడిచిపెట్టదు, నిన్ను నీ కుటుంబాన్ని సర్వం నాశనం చేస్తుంది. మీ కూతురికి లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారంటే ఎక్కడిది అంత డబ్బు అనుకున్నాం? దొంగ విత్తనాలు అమ్మిన డబ్బని మాకిప్పుడే తెలిసింది. ఈ శవాల మీద కూడా ఏదైనా వ్యాపారం చేసుకుని హాయిగా బతకండియ్యా. బాబు బోసు, అన్యాయం జరిగిపోయిందయ్యా. ఊరు ఊరంతా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, దానికి కారణం నేనే అని అందరి దృష్టిలోనూ నేరస్తున్నయ్యారు. చనిపోయిన వాళ్ళు బ్రతికిరారన్న నిజం తను జీవోత్సవాన్ని చేస్తోంది. అందుకే ఈ అఘాయిత్యం చేసుకుంటున్నాను. మీ అమ్మని చెల్లెల్ని కూడా తీసుకెళ్తున్నాను. చచ్చిన మంచి పేరు 4 కాలాల పాటు ఉంటుందంటారు, కానీ చెడ్డ పేరుతో పోతున్నాను నేను. ఆ బాధ బాబు బోసు, నీకొక్క బాధ్యత అప్పగించి పెడుతున్నాను. ఈ నేరం చేసింది నేను కాదు అని నిరూపించు. నా ఆత్మశాంతి ఇస్తుంది. ఇలా ఇంకెవ్వరూ ఆత్మహత్యలు చూసుకోకుండా దీనికి నువ్వు వేదన చెయ్యాలి బాబు. ఎవరన్నా వచ్చి సాయం చేయరా అమ్మ? నాయన చెల్లే, బాబా నాయన చెల్లె, ఉరి మోసుకుర్రారే. అరే ఎవరన్నా అంటురా నాయన, నేనేమో సాయం చేసిన నాయన. చెల్లవా చెల్లవా, ఆ